శాంతి. ఈరోజు మూలేక తేదీ 30/8/23. మీటే బచ్చే పవిత్రంగా ఉంటామనే ప్రతిజ్ఞ తీసుకోవటమే సత్యమైన రక్షాబంధనం. బాబా కల్పనలో ఒక్కసారి ఈ రాఖీని పిల్లలైన మీకు కడతారు. ప్రశ్న, పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేసేవారికి యోగంలో ఉండాలి అని ఎందుకు చెప్పటం జరుగుతుంది? ఎందుకంటే యోగ శక్తితోటే వాతావరణం శాంతిగా తయారు చేయగలదు. మొత్తం ప్రపంచమంతటికి శాంతి వారసత్వం ఇచ్చే ఉపాయం యోగమే. విశ్వంలో శాంతిని వ్యాపింపజేయడం కోసమే బాబాని మీరు జ్ఞాపకం చేస్తారు. ఎంతగా బాబాను జ్ఞాపకం చేస్తారో అంతగా మాయ ప్రభావం ఉండదు. పిల్లలు అశరీరీ భవ అన్నదే బాబా యొక్క ఆజ్ఞ అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళిక ధారణ ముఖ్య సారాంశం, పాత వికర్మల ఖాతాను అంతం చేసుకుని పుణ్య ఖాతా జమ చేసుకోవాలి. స్మృతిలో ఉంటూ శాంతి వాతావరణం తయారు చేయాలి అంటున్నారు బాబా. పవిత్రత ప్రతిజ్ఞ చేసి పవిత్రంగా ఉండటం కోసం సత్యమైన రాఖీని అందరికీ కట్టాలి. వరదానం, సదా దిల్ ఖుష్ మిఠాయిని తినే మరియు తినిపించే సత్యమైన సేవాధారులుగా ప్రసన్న చిత్తులుగా కండి. ఎవరైతే ప్రతిరోజు అమృతవేళ దిల్ ఖుష్ మిఠాయి తింటారో వాళ్ళు మొత్తం రోజంతా స్వయమును సంతోషంగా ఉంటారు, ఉంచుకుంటారు. మరి ఇతరులు కూడా వాళ్ళని చూసి సంతోషపడతారు. ఈ దిల్ ఖుష్ అనే ఔషధం ఎటువంటి పరిస్థితులైనా సరే చిన్నగా చేస్తుంది, హరతాన్ని దూదిలాగా చేస్తుంది. కాబట్టి సదా మేము దిల్ ఖుష్ మిఠాయి తినేవాళ్లం మరి ఇతరులు తినిపించేవాళ్లం అనే ఈ జ్ఞాపకంలోనే ఉండండి. రోదించే పరిస్థితుల్లో కూడా మనసు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అప్పుడే ప్రసన్న చిత్తులు అంటారు. వారి ముఖం నుండి కూడా సేవ జరుగుతుంది. వారి ముఖం జ్ఞాన గుణాన్ని ప్రత్యక్షం చేస్తుంది అంటున్నారు బాబు. స్లోగన్, ఎవరి ప్రతి సంకల్పాలలో అనేకులకు శ్రేష్ట జీవితమును తయారు చేసుకోవడానికి ప్రేరణ లభిస్తుందో, ఎవరి ప్రతి సంకల్పాలతో అనేకులకు శ్రేష్ట జీవితం తయారు చేసుకునే ప్రేరణ లభిస్తుందో వాళ్లే పుణ్యాత్ములు. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మ పిల్లల యొక్క నమస్తే. ఓం శాంతి.